మీ ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వెళ్ళాం మామయ్య. సీఎం వైఎస్ జగన్ను కలిసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, అమెరికాలో ప్రపంచ బ్యాంకు ఐరాసా కార్యాలయం సందర్శన, విజనరీ జగనన్న ఆలోచనలు ప్రతిఫలించిన వైనం, విమర్శలు ఎదుర్కొని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, ఆ సంస్కరణలే ఇప్పుడు సత్ఫలితాలను తెచ్చాయి. ఇన్నాళ్లు తమ స్వగ్రామాన్ని దాటి పట్టణాలకు వెళ్లడమే ఎంతో అబ్బురం అనుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులు ఇప్పుడు దేశపు ఎల్లలు దాటారు. సప్త సముద్రాలు దాటి భూగోళానికి ఆవలా ఉండే అమెరికాలో కాలిడారు. అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సులో పాల్గొని ఆయా దేశాల ప్రతినిధులతో కలిసి అక్కడి పాలనా విధానాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాల మీద ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సమాజ అభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలక పాత్ర పోషిస్తాయి అనే అంశాల మీద చర్చలు, విద్యావేత్తలు, ఆర్థిక, సామాజికవేత్తలతో భేటీలు నిర్వహించారు. 10 మంది విద్యార్థులు 15 రోజుల పాటు కొలంబియా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం, ప్రపంచ బ్యాంకును సైతం సందర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాల మీద అవగాహన పెంపొందించుకున్నారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో చోటు చేసుకున్న గణనీయమైన మార్పులను, దానికోసం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు. రాష్ట్రంలో అమ్మఒడి, మనబడి, నాడు నేడు, విద్యా కానుక వంటి పథకాలు విద్యా వ్యవస్థను ఎంతగా బలోపేతం చేసింది పిల్లలు అక్కడి ప్రతినిధులకు వివరించారు. వెళ్లిన పిల్లలు అందరూ ప్రభుత్వ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పేద కుటుంబంలోని వారే. పట్టణంలోని కాన్వెంట్లను చూసి అబ్బురపడే స్థాయి పిల్లలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికల మీద ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించారు. అక్కడి ప్రతినిధులకు ఏపీలో అమలవుతున్న విద్యా సంస్కరణలు విశదీకరించారు. ఇది కదా బాధ్యతాయుతమైన పాలన. మా స్థాయికి మీరే కారణం జగన్మామయ్య. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని దేశ విదేశాలకు చెందిన విద్యావేత్తల ప్రశంసలు అందుకున్న విద్యార్థులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సీఎంతో మాట్లాడుతూ తాము సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో మాత్రమే చూసిన ప్రపంచ బ్యాంకు, ఐరాసా ప్రధాన కార్యాలయాలను నేరుగా సందర్శించడం కలలో కూడా ఊహించలేనిదని అంటూ, దీనికి మీరే కారణమని, తమను ఈ స్థాయికి తీసుకెళ్లింది మీరే అని కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అనేది తమలాంటి వారికి ఊహకు కూడా అందని అంశం అని కొందరు పిల్లలు అబ్బురపడ్డారు. చదువు మీది, బాధ్యత మాది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారితో మాట్లాడుతూ పిల్లలను గొప్పగా చదివించేందుకు ప్రభుత్వం ఎంతగా తాపత్రయపడుతున్నదో వివరించారు. ప్రతిష్టాత్మక విదేశీ వర్సిటీల్లో సీట్ తెచ్చుకుంటే ఫీజుల భారం 1.25 కోట్ల వరకు ప్రభుత్వమే భరిస్తుందని, ఇంకా జీఆర్ఈ, జీమాట్ వంటి పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి వారికి వివరిస్తూ ఉన్నత స్థానాలకు ఎదగాలని వారిని ప్రోత్సహించారు. మన పాఠ్య ప్రణాళికలో లేని దాదాపు 1800 సబ్జెక్టులను సైతం మన సిలబస్లో చేరుస్తున్నట్లు వివరించారు. ఇది కదా విజనరీ ప్రణాళిక. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడాన్ని తెలుగుదేశం, దాని అనుకూల మీడియా, ఆఖరుకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సైతం విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు, వద్దు వద్దని వెక్కిరించారు. ప్రయోజనం ఉండదు అని అపశకనం మాటలు పలికారు. కానీ విజనరీ అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుచూపు, దూరదృష్టి, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ ఇంగ్లీష్ మీడియం విద్య ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. లక్షలు పోసి కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న సెలబ్రిటీల పిల్లలు ఎవరూ ఇలా అంతర్జాతీయ స్థాయి సదస్సుకు వెళ్లలేదు. కానీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన విద్యా సంస్కరణల ఫలితంగా ఈ పేదింటి పిల్లలు విదేశాల్లో సైతం నిర్భయంగా నిపుణుల ముందు ఆంధ్ర తరపున గళం విప్పారు. మన రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చెప్పారు. పాలకుడు అంటే ఆ పూటకు ఏదో సాయం చేయడం కాదు, ముందు తరాలకు సైతం ఉపయోగపడేలా భవిష్యత్తుకు బాటలు వేయాలి. ఇప్పుడు జగనన్న చేస్తున్నది అదే. ఈ విద్యా సంస్కరణలు తానున్న తరాలకు గొప్ప ప్రయోజనం చేకూరుస్తున్నాయి.